సాయుధ పోరాటమే ధేమని స్వాతంత్ర భారతావని మన స్వప్నమని బలంగా నమ్మిన వ్యక్తి నేతాజీ దేశానికి స్వాతంత్రం కావాలంటే ప్రతి ఒక్క భారతీయుడు సైనికుడుగా మారి ప్రాణాలు అర్పించాలని నిరదించారు సుభాష్ చంద్రబోస్ భారతదేశ చరిత్రలో జయంతి తప్ప వర్ధంత లేని మహావీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రాజును ప్రత్యేక కథను నాకు మీ రక్తాన్ని ఇవ్వండి మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న నినాదంతో భారతావణిని కదిలించాడు స్వాతంత్రం కోసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం ఆ మహోన్నతుడు జనం తప్ప మరణం లేని అమరవీరుడు భారత్కు ఆయుధాలతో పోరాడడం కూడా తెలుసని చాటి చెప్పిన మహోన్నతుడు చంద్రబోస్ స్వాతంత్ర పోరాటం అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటిషర్లపై పోరాడుదామని పిలిపించిన మహావీరుడు సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి అని చెప్పిన ఆది ఆచరణలోనే పెట్టినటువంటి యోధుడు సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరం జనవరి ఇరవై మూడున ఒడిశాలో కటక్లో జానకీనాథ్ ప్రభావతి బోస్లకు నేతాజీ జన్మించారు తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లాండ్కు వెళ్ళిన సమయంలోనే జెలియన్ వాలా భాగ్ ఉదంతం చోటు చేసుకుంది ఇక ఐపీఎస్ శిక్షణ తీసుకున్నారు చిన్నతనం నుంచే విద్యలో రాణించిన బోస్ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు మానవ సేవే మాధవ సేవ అనే నినాదం రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు ఐపీఎస్ శిక్షణ తీసుకున్న అధికారిగా బాధ్యతలు స్వీకరించక స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు జాతీయ కాంగ్రెస్లో చేరి దేశ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు స్వాతంత్రం కోసం తన ఇరవై మూడవ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా చేరిన నేతాజీ బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణిచివేయడానికి ఇరవై సంవత్సరాలు పోరాడారు తన నలభై ఒక్క ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు బ్రిటిష్ అధికారి వెల్స్ క్యూన్ భారత పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్ట్ అయ్యారు రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి ఆ పదవికి రాజీనామా చేశారు సుభాష్ చంద్రబోస్ గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని పోరుబాట కూడా ముఖ్యమని బోస్ బలంగా నమ్మారు అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాష అని తెలుసుకున్న బోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్ళలో దుమ్ముకొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా పదకొండు సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారత మాతను రక్షించేందుకు చెలో ఢిల్లీ నినాదాన్నిచ్చారు నేతాజీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి నాలుగున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఇదే సువర్ణ అవకాశం అని భావించారు యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా జర్మనీ జపాన్లో పర్యటించారు పోరాటాల ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి ఆ దిశగా అడుగులు వేశారు బోస్ జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు రబ్బరు తోట కూలీలు ఔత్సాహికులతో ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేశారు జపాన్ అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం సింగపూర్లో ఏర్పాటు చేశారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చమటలు పట్టించింది అహింసా మార్గంలో మాత్రమే స్వాతంత్రం లభించిందని ఆయుధాలను చేపడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారు సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్ జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్ మలేషియాలోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి నాలుగున బర్మా రాజధాని రాంకు నుంచి భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది తర్వాత రెండేళ్లలో కోట తిమ్మాపూర్ కోహిమాను సైనిక దళం చేరుకుంది భారత్ జాతీయ సైనిక దళ దాడులకు దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలైంది ఆజాద్ హింద్ ఫౌజ్ను బలోపేతం చేసేందుకు వివిధ దేశాల్లో సుభాష్ చంద్రబోస్ పర్యటించారు అందులో భాగంగానే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్ మీదుగా టోక్యోకు వెళ్తుండగా యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు జపాన్ రేడియో రేడియో ప్రకటించింది అయితే నేతాజీ మరణం వెనుక మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు నేతాజీ అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి భారత కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కరోనాలు ఇప్పటికీ ప్రపంచానికి ఒక మిస్టరీలానే మిగిలిపోయాయి అయితే బోస్ జయంతిని ఏడాది నుంచి పరాక్రమ దివస్గా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకే కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది నేతాజీ నూట ఇరవై ఐదవ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది ప్రజలందరూ కూడా ఆయన జయంతిని వేడుకలు ఘనంగా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి పిలుపునిచ్చారు